సుఖదేవ్ సుఖదేవ్ ధాపర్ 1907 మే 15 నుండి 1931 మార్చ్ 23 ఇతని జీవన కాలం భారత స్వాతంత్ర సమరయోధుడు ఉద్యమకారుడు ఇతను భగత్ సింగ్ రాజగురుల సహచరునిగా ప్రసిద్ధి 1928 లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వంపై పగ తీర్చుకోవడానికి ఫిరోజ్పూర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ సాండర్స్ను హతమార్చినందుకు 1931 మార్చ్ 23న ఉరి తీయబడ్డారు జననం 1907 మే 15 ప్లేస్ నౌఘర్ లూధియానా మరణం 1931 మార్చ్ 23 లాహోర్ పంజాబ్ పాకిస్తాన్ ఈ ముగ్గురు విప్లవకారులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైల్లో సాయంకాలం 7:33 సమయానికి ఉరి తీశారు అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం జరిగేది కాదు వారి మృతదేహాలను రహస్యంగా జైలు వెనుక గోడలు పగలగొట్టి తీసుకెళ్లి సట్లైజ్ నదీ తీరాన హుసేన్ వాలా అనే ఊరిలో దహనం చేసేవారు మృతదేహాలను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు సుఖదేవ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు లాహోర్ నేషనల్ కాలేజీలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి ప్రపంచ విప్లవ పరిణామాలు పరిశీలించడానికి ఒక అధ్యయన కేంద్రం స్టడీ సర్కిల్ ప్రారంభించారు తన సహచరులైన భగత్ సింగ్ రామ్ చంద్ర్ భగవతీ చరణ్ ఓహరా లతో కలిసి లాహోర్లో నవ జవాన భారత్ సభ ప్రారంభించారు దేశ స్వాతంత్రానికి యువతను ఉత్తేజితులను చేయడం ప్రజలలో హేతువాదాన్ని పెంపొందించడం మత వైషమ్యాలను నిరోధించడం అంటరాని తనాన్ని అరికట్టడం ఆ సంస్థ ఆశయాలు రామ్ ప్రసాద్ బిస్మిల్ చంద్రశేఖర్ ఆజాద్ల ప్రభావం సుఖదేవులపై బలంగా ఉంది ఖైదీల పట్ల చూపుతున్న అమానుష విధానాలకు వ్యతిరేకంగా 1929 జరిగిన నిరాహార దీక్షలో సుఖదేవ్ పాల్గొన్నారు సుఖదేవ్ను ఉరి తీయడానికి ముందు అతను మహాత్మా గాంధీకి ఒక లేఖ రాశారు విప్లవ మార్గంలో ఉద్యమిస్తున్న వారి పట్ల మహాత్మా గాంధీ అనుసరిస్తున్న ప్రతికూల ధోరణిని ఈ లేఖలో సుఖదేవ్ విమర్శించారు సుఖదేవ్కు మరణశిక్ష వేయడానికి ఆధారమైన ప్రధాన సాక్ష్యం హంసరాజ్ ఓరా ఇచ్చారు అయితే సుఖదేవ్ స్వయంగా నేరాన్ని అంగీకరించారని ఓరా చెప్పాడు